తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వరపుల రాజా టీడీపీ 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ సంవత్సరంలోకి ప్రవేశించిన శుభతరుణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం వంతాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊళ్ళందరికి దాటకెళ్ళి ఉన్నాయండి, పక్క గృహాలు ఆశిస్తున్నా అండి. వంతాడ అంటే వరపుల రాజు గారి కాలనీ అంటే ఉండాలని ఆశిస్తున్నాను. గ్రామాల్లో మీకు మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే గ్రామం కూడా మా సొంత గ్రామంగా తీసుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా మీ గ్రామాన్ని నేను అభివృద్ధి పరుస్తాను. మరి అక్కడ ఎవరు కూడా మీరు కూడా ఎవరు గొడవలు పడవద్దు. మరి అందరూ కూడా యూనిటీగా ఉండండి. నాకు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సమానమే అని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మీకు ఎవరికి ఏ పని ఉన్నా నేను దగ్గరలోనే ఉంటున్నాను కాబట్టి ఎవరన్నా సరే డైరెక్ట్గా రావచ్చు. అక్కడ పలానా నాయకులు ఉన్నారు, నాయకులు తేలాలన్న పరిస్థితి లేదు. మీకు ఎవరికి ఏ పని ఉన్నా ఒక ఆటో పెట్టుకున్నా లేదా బండి వేసుకున్నా మరి ఎవరన్నా తీసుకుని మీరు రండి. మీరు ఏ పని ఉన్నా మీరు నా దగ్గరికి వస్తే తప్పకుండా మీ పనిలో మరి ఎంఆర్ఓ హౌస్లో పని ఉన్నా పోలీస్ స్టేషన్ పని ఉన్నా ఎండి హౌస్లో పని ఉన్నా మరి తప్పకుండా వ్యక్తిగతంగా ఏమైనా పనులు ఉంటే నా దగ్గరికి రండి. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీస్తూ మరి మనకి 15 రోజులు మాత్రం 10-12 రోజులు ఉంది సమయం కాబట్టి దయచేసి నన్ను మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావించి